First of all, I want to say thank you for all the audience and the investors, my co-producers and associate producers, everything coming support chesaro. Because without their support, we couldn't have made this film. And we are here today with my team to discuss the journey of Gami. ఒక సినిమా బయటకు రావాలంటే కొంతమంది కీ పీపుల్ ఉంటారు, లైక్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, ఎడిటర్ అవ్వచ్చు, డిఓపి అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు. యూజువలీ వీళ్ళందరూ మనకి కనిపిస్తారు, తెలుస్తారు. బట్ గామి లాంటి సినిమా బయటకు రావడానికి దేర్ ఆర్ సమ్ అన్సంగ్ హీరోస్ బిహైండ్ ద ఫిలిం. ఈ ఇంటరాక్షన్ పాయింట్ ఇస్ టు బ్రింగ్ దోస్ అన్సంగ్ హీరోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో వీ మేడ్ ద ఫిలిం విత్ అవర్ హ్యాండ్స్. సో దిస్ ఈజ్ అవర్ టీమ్, వీ కాల్ కోర్ క్రూ అంటాం మేము వీళ్ళని. విల్ స్టార్ట్ విత్ ప్రొడక్షన్ డిజైనర్ ప్రవళ్య అండ్ కో రైటర్ అండ్ కో డైరెక్టర్ ప్రత్యూష్ అండ్ ఐ డోంట్ నో వాట్ టు కాల్ దిస్ గై, ప్రాబ్లమ్ సాల్వర్ అజయ్ అండ్ మై డాక్టర్ ఫిక్సిట్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ సునీల్ అండ్ ఐ డోంట్ నో వాట్ టు కాల్ దిస్ గై ఆల్సో డిడ్ ఎవ్రీథింగ్ వెల్డింగ్ దగ్గర నుంచి ఏడీ దగ్గర నుంచి పేరు మాత్రం అసోషియేట్. హీ టుక్ మోర్ ఇన్ టు ఆర్ట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మా ఇంకొక రకమైన ఇంకో ప్రొడ్యూసర్ అనొచ్చు మాకు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసోషియేట్ డైరెక్టర్ నరేష్ సాహు. వీల్ బి షేరింగ్ ఇన్ఫర్మేషన్ హోల్ మా ప్రాసెస్లోని మేము ఎలా చేసాం, ఏం చేసాం. ఒక ఫ్రెండ్లీ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఇది. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ కాన్వర్జేషన్. సో ఐ విల్ పాస్ ఇట్ ఆన్ టు మై ప్రత్యూష్. యా, టేక్ ఇట్ ఆన్ ఫ్రమ్ యూర్. సో ఇన్ ఇయర్స్ ట్రావెల్ చేసాం, నియర్లీ 5 ఇయర్స్ ఆర్ కొన్ని కొన్ని దగ్గర అయితే 8 ఇయర్స్ అంటున్నారు, 9 ఇయర్స్ అంటున్నారు. విద్యా చెప్పాలి, విద్యా చెప్పాలి. అసలు నీకు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఐడియా, ఎప్పుడు స్టార్ట్ చేసావు? సో దాని నుంచి నేను రాసుకున్న దాని ప్రకారం అయితే స్టార్ట్ 2017 మార్చ్. సో కౌంట్ చేయండి, నేను 7 ఇయర్స్ ఫినిష్ అయింది. 6 to 7 అవుతుందా? స్క్రిప్టింగ్ ఐడియా దగ్గర, అది అదే అది నేను, దట్స్ వాట్, బట్ దట్స్ వాట్ ఇట్ కమ్స్ డౌన్ టు మీ, లైక్ ఐ హావ్ స్పెంట్ 6 to 7 అవుతుంది నాకు తెలిసి. 2018 మార్చ్ అరౌండ్ అట్లా స్టార్ట్ చేసాం ప్రీ ప్రొడక్షన్. అట్లా సో ఇన్ ఇయర్స్ చేసిన తర్వాత మనం మార్చ్ 8, 2024 ఫిలిం రిలీజ్ చేసాం. థియేటర్లో ఫస్ట్ టైం PCX లో చూసుకున్నాం. సో చూసుకున్నా, నువ్వు చెప్పాలి అసలు అంతా చూసుకునిప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? కార్తిక్, నేను సినిమా చూడలేదు. సినిమా చూడలేదు, అదే చూడట్లేదు అని చెప్తున్నాడు కదా. నేను చూడలేదు సినిమా PCX. ఒక క్వశ్చన్ ఉంది, సినిమా చూసిన తర్వాత అందరం బయటకు వస్తున్నాం, బట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు ఏడ్చిన దాన్ని అనమాట. సో ఇది ఏమని ఫస్ట్ అసలు సినిమా చూడలేదు, ఎక్స్పీరియన్స్ ఏంది? యాక్చువల్లీ నేను అంటే సినిమా చూడకపోయినా ఐ వాస్ వెయిటింగ్ ఎట్ ద డోర్, అంటే నేను బయట అందరిని మేనేజ్ చేస్తున్నాను. ఆ క్లైమాక్స్ లో అంటే నేను లోపలికి వచ్చి అప్పుడే వచ్చేది, ఐ వాస్ సీయింగ్ ద లైన్ షాట్ అండ్ ఎవ్రీథింగ్, ఐ ఫెల్ట్ లైక్ సో ఎమోషనల్. అరే మనం ఎంత కష్టపడ్డాం, ఎంత చేసాం, ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసాం, అంటే వీఆర్ నోబడీ వచ్చింది, వీఆర్ నోబడీ ఎట్ ద టైమ్ మనం స్టార్ట్ చేసినప్పుడు. అండ్ ఇప్పుడు ఒక ఒక ఐమాక్స్ స్క్రీన్లో ఇంత మంది ఆడియన్స్ సినిమా చూస్తున్నారు, అది మనం చేసిన సినిమా అనే ఫీలింగ్ ఇట్ లైక్ ఇట్ వెరీ ఎమోషనల్ నాకు. ఐ థింక్ నువ్వు కూడా చూడలేదు ఆ రోజు, బట్ తర్వాత చూసావు కదా. సో ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్, అంటే ఇన్ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఎలా అనిపించింది? కార్తీక్ అన్నాడు, తను అన్నాడు దట్ కార్తీక్ ఏడ్చాడని. సో నీకు ఎలా ఉండింది, అంటే ఫ్యామిలీతో చూసావా లేకపోతే ఫ్రెండ్స్తో చూసావా? ఓకే, బట్ స్టార్టింగ్ మన కోర్ టీమ్ కేసుకుంటున్నప్పుడు మనం చూసాం కదా రామనాయుడు. సో ఆ టైంది ఈ టైంకి కంపేర్ చేసుకుంటే ఐ వాజ్ వండర్, చాలా బాగా అనిపించింది, చాలా 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 బాగా అనిపించింది. క్రూ వేసుకున్న అక్కడ నుంచి దాని తర్వాత నేను PCX లో రిలీజ్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ఫ్రెండ్స్తో పాటు చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వండర్. అది సూపర్ సునీల్, నువ్వు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. నేను విద్య ఆఫ్టర్ గామి రిలీజ్ వర రిలీజ్ అనుకుంటాం, ఇద్దరం కూర్చుని PC మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు అడిగాడు ఒకరోజు, సో కెన్ వీ రెండర్ ది ఐమాక్స్ ఫుల్ వర్షన్ రెండర్ చేయొచ్చా అంటే ఒక బాల్ పెట్టి రెండర్ చేసి చూపించాం. సో దెన్ అప్పుడు ఫిక్స్ అయ్యాం అనమాట ఇద్దరం, PCX చేయాలి అని చెప్పి. మధ్యలో మనం టెస్ట్ చేసాం కదా? యా టెస్ట్ చేసాము.
ఫ్యూ షాట్స్ మనం టెస్ట్ చేసాం కదా, దట్ త్రిశూల్ మౌంటైన్ షాట్స్ అవి టెస్ట్ చేసే వరకు కొన్ని లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంది, మనం చేయగలమా ఫుల్ ఆఫ్ చేయగలమా. ఎగ్జాక్ట్ 1.43 చేయలేక చేయలేకపోయాం, 1.9 చేసాం, 1.9 చేసాం, 1.43 తను చేసిన డిజిటల్ టెస్ట్, డిజిటల్ టెస్ట్ 1.43. సో అలా, సో యా అనుకున్న అనుకోలేదు బట్ ఐఎమ్ ఫీల్. ఆ స్క్రీన్ మీద ఇమేజెస్, నీ ఇమేజెస్ అన్ని చేసి చూస్తే ఎలా అనిపించింది? ఉంటది వర్క్ చేసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి చూసాం అనుకుంటా. మా పేరెంట్స్ వచ్చారు వైజాగ్ నుంచి, అండ్ మా ఫాదర్ చిన్నప్పుడు నన్ను థియేటర్లో అరద్దు అనేవారు. So to see him sitting beside me and hooting when the logo appeared, that was the payoff for me. Wow, this is worth it. Karthik gave amazing seats to me. My daddy arustunnara, adi kuda naa cinema ga evaraithe chinna podu cinema lo discipline ga kochu cheppara. Yes, yes, in cinema lku elladdu ane varu. So that was something, a takeaway I took. And then after cinema aipindi mottham I'm very happy. Of course, emotional situations ఉన్నాయి సినిమాలో, అవన్నీ అయినాయి, బయటకు వచ్చాను. అండ్ దెన్ నరేష్, సునీల్ మీరు అందరూ ఉన్నారు. సునీల్ వచ్చి ఇట్లా పట్టుకున్నాడు, పట్టుకుని అన్నాడు, అంతే ఇట్లా హిట్ అయ్యింది దట్ షిట్, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఓవర్. దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇన్ని ఇయర్స్ నుంచి, ఆ వెయిటింగ్ పీరియడ్ అయిపోయింది, నౌ వాట్? సో దట్ హిట్ మీ హార్డ్ అండ్ దెన్ ఐ బర్స్ట్ అవుట్. యా, I think that tells us everything. I think ante adhe manaku life goal laga, adhe life purpose laga, yeah, yeah, 5-6 years gadipam. Yes. And once a moment pass aipin tarvata ink what's next. Okay, nu cheppali ninu naaku polar express dantlo IMAX lo first chusindi polar express apnu oka feeling undi nen chinna appudu chustunappudu 9th around 9th 8th lo chustunappudu itlu chusevanu ikkada train itlu vachaginappudu itlu chusevanu last moment lo man 5 seats vachinappudu ఇలా చూస్తున్నాను నేను మళ్ళీ సేమ్ నాకు నేను 9 పోలర్ ఎక్స్ప్రెస్ చూసినప్పుడు నాకు ఫీలింగ్ ఏదైతే ఉందో అందరం ఎఫ్ ఫ్రెండ్ 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 అది లేదు దొరకడమే గొప్ప, దొరకలేదు లాస్ట్ లో ఇంకా 5 మిగిలింది కిందకి వచ్చినావా? అందరం బిఫోర్ నైట్ అదే చెప్పారన్న, అరే మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, మనం బయట ఉండాల్సి వస్తుంది అని చెప్పి తను ఏదైతే చెప్పాడో లాస్ట్ మూమెంట్లో మనకి కష్టం అయిపోయింది, అప్పుడు వరకు డెలివర్ అవ్వాల్సిన ఇంకా డెలివర్ అవ్వలేదు మనకి అని చెప్పి. నాకు అలా సోనీ డిస్ట్రిబ్యూటర్ నుంచి అంటే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, అట్లా దాంట్లో సోనీ కూడా ఉన్నారు కర్ణాటక సైడ్ నుంచి వాళ్ళు అనమాట. మాకు ఇంకా మీ సైడ్ నుంచి సిగ్నేచర్స్ రాలేదు, మేము సినిమా ఎలా వేయాలి, ఇంకొక హాఫ్ అన్ అవర్లో సినిమా 10:30 అయిపోతుంది షో అని అక్కడ అప్పుడు నాకు కాల్, నేను సినిమా చూడకుండా బయటకు వచ్చా, కార్తిక్ కాల్ చేశా, కార్తిక్ హాఫ్ అన్ అవర్లో షో అంటే వాళ్ళకి ఇంకా సిగ్నేచర్స్ వెళ్ళలేదంట ప్రొడ్యూసర్ సైడ్ నుంచి, ఇప్పుడు సినిమా ఎలా వేయాలని అడుగుతున్నారు వాళ్ళు అంటే. సో హీ మేనేజ్ ఇట్ సమ్ హౌ ఫస్ట్ అక్కడ షో పడింది. సో దట్ వాస్ ఇన్ బిట్వీన్ షో ఎక్స్పీరియన్స్. ఓకే, సో దట్స్ ఆర్ అవర్ ఎక్స్పీరియన్సెస్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పి. ఎమోషన్లెస్ స్పేస్ అంట, ఎమోషన్లెస్ స్పేస్లో ఉన్నా ఏమీ అంత ఫీల్ అవ్వలేదు ఫ్రాంక్లీ. అంటే ఇట్స్ ఇట్ కుడ్ బీ బికాస్ ఆఫ్ నువ్వు అన్నావు చూడు లాస్ట్ మినిట్ వరకు వర్క్ చేసి ఆ జోన్లోనే ఉన్నాం, కానీ ఇది అయిపోయింది, ఇంకా ఏదో వర్క్ ఉంది, ఇంకా చెప్పే కదా షో చూస్తుంటే కూడా నాకు కాల్స్ వచ్చి, సో ఇంకా ఏదో వర్క్ ఉంది. సో ఆ ఎమోషన్లెస్ స్పేస్లో ఓకే, బట్ ఐ లాస్ట్ యూ దిస్, అది మర్చిపో, PCX వర్జన్ మర్చిపో. మన ఇద్దరం ఆ 2 డేస్ ముందు మిక్స్ రోజు చూసాం కదా, టాక్ అబౌట్ దట్ ఫైనల్ మిక్స్ అయిన తర్వాత. అప్పటి వరకు మనం బోల్డెన్ టెస్ట్ స్క్రీనింగ్లు చేసాము, క్రూ స్క్రీనింగ్ చూసుకున్నాము, అండ్ ఎడిట్లో చాలాసార్లు చూసుకున్నాము, బట్ మిక్సింగ్లో చూసిన ఎక్స్పీరియన్స్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే అప్పటి వరకు నెరేటివ్ పాయింట్స్ కానీ ఏవైతే హిట్ అవ్వలేని పాయింట్స్ ఉన్నాయో అవన్నీ చాలా బాగా హిట్ అయినాయి. అప్పుడు ఆ తర్వాత నాకు కూడా తిని చెప్పాడు ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ ఆఫ్టర్ అది చూసిన తర్వాత హీ కాల్ టు వికీ అండ్ సెడ్ ఇట్ లైక్ ఐ బిలీవ్ దిస్ ఫిల్మ్ విల్ వర్క్. అప్పటి వరకు మనం ఒక చిన్న విల్ ద పీపుల్ యాక్సెప్ట్ ది అవర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ నాట్ అని కొంచెం కష్టంగానే ఉంది, ఆడియన్స్ మన ఎక్స్పెరిమెంట్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా ఎలా అనేది. బట్ ఆఫ్టర్ సీయింగ్ దట్ ఈవెన్ హీ గాట్ దట్ మనం రీచ్ అయ్యాం, చాలా మటుకు రీచ్ అయ్యాం. ఐ థింక్ మనం ఏదైతే సెట్అవుట్ అయ్యామో చేయడానికి వి ట్రై, వి మాక్సిమం వి ఆర్ దేర్. సర్కిల్ గీద్దాం అనుకుంటే సర్కిల్ అయింది. మనం ఇప్పటి వరకు ఆడియన్స్ చాలా మంది చూసారు, మనకి మన ఫ్రెండ్స్లో కానీ లేకపోతే మన ఫ్యామిలీలో కానీ లేకపోతే ఎవరెవరో కూడా కొన్ని మనకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి కొన్ని రెస్పాన్సెస్ వచ్చి ఉంటాయి.
సో అలా చూసిన వాటిల్లో మనకొచ్చిన మీకొచ్చిన ఇండివిజువల్గా మీకొచ్చిన బెస్ట్ రెస్పాన్సెస్ అండి. ఐ థింక్ ఐ ఫీల్ దిస్ ఇస్ ద బెస్ట్ రెస్పాన్స్ ఐ గాట్ ఫ్రమ్ ద ఆడియన్ అని అనిపించినవి. కార్తీక్, నాకు 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 చాలామంది ఫిలిం మేకర్స్ ఎస్పెషల్లీ అంటే అప్కమింగ్ ఫిలిం మేకర్స్ లైక్ ఫిలిం మేకర్స్ అనొచ్చా ఫిలిం లవర్స్ అనొచ్చా, యు మేడ్ అస్ ఫీల్ ప్రౌడ్ అన్న అన్న కామెంట్ నాకు చాలామంది చెప్పారు. అంటే నాకు వచ్చిన చాలా కామెంట్స్లో యూ మేడ్ అస్ ఫీల్ ప్రౌడ్ అనేది నాకు నాకు చాలా బాగా అనిపించింది. అది రీల్ మనం ప్లే చేస్తే బాగుండేది. అది ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యారు వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు చెప్పారు కాదు అది అది యాక్టింగ్ లో నేను థియేటర్లో హై అయి బయటకు వచ్చింది పీసీఎక్స్లో చూసిన తర్వాత వెనకాల ఎవరో ర్యాండమ్ పర్సన్ లేచి అరే వీళ్ళకి ఈ డబ్బులు ఇస్తేనే అంటే ఆడికి బడ్జెట్ ఎంతనో ఏంటో తెలియదు సో యూట్యూబ్లో ఏమన్నా చూసుంటాడు ఈ బడ్జెట్ ఇస్తేనే ఇలా చేశారంటే వీళ్ళకి తోపు బడ్జెట్లు ఇస్తే వండర్స్ క్రియేట్ చేస్తారు ఆ తర్వాత ఆస్కార్స్ కూడా తీసుకొస్తారు అనే రేంజ్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు చెప్పుకున్నా ఓకే నేను ఇక్కడనే ఉన్నాను వెనకాలనే ఉన్నాను నేను కాలర్ అబ్బా ఇది కాలర్ ఎగిరేసే మూమెంట్ అది నేను హై ఫీల్ అయింది. సో అది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఏంటంటే ఫ్రమ్ ట్రైలర్ నుంచి మూవీ రిలీజ్ అయిన 3-4 డేస్ వరకు నేను థ్యాంక్ యూ అనే ఒక మెసేజ్ టైప్ చేసి కాపీ చేసి పెట్టుకున్నా. ఇట్స్ నాట్ అబౌట్ 10-20 కాదు, హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ అలా వస్తూనే ఉన్నాయి. మెసేజ్ కూడా చదివాను కదా అలా వస్తే థియేటర్ అంటే అన్ని డేస్ మనం వెళ్తున్నప్పుడు సంధ్యాకి వెళ్ళాం కదా ఎగ్జాక్ట్ గా నేను లయన్ సీక్వెన్స్ ఎప్పుడైతే వచ్చానో ఎందుకంటే మనం ఐమాక్స్ లో చూసినప్పుడు అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తూ సైలెంట్గా ఉన్నారు కానీ ఎప్పుడైతే సంధ్యలో చూసామో అందరూ లేచి నుంచొని ఆ క్లౌడ్ని చూసినప్పుడు అప్పుడు అసలు ఎవరు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్పెరిమెంటల్ ఫిలిం కి మాస్ ఆడియన్స్. ఐ ఎంజాయ్డ్ గోకుల్ సెకండ్ షో లాట్ లైక్ నా పక్కన పీజీ నుంచి నలుగురు అమ్మాయిలు సెకండ్ షోకి వచ్చి అరుస్తున్నారు సీన్స్ కి. So, seeing girls coming for such a film in a second show was amazing. And one more was, Sandhya lo paper lisurutunnaru. Ee cinema kuda paper lisurutara anukunnanu. But not this. Line achinappudu. No, Kedar Baba shot ostadi kada. Yeah, Kedar Baba shot. అక్కడ అందరూ బోత్ ది థియేటర్స్ ఐ థింక్ అన్ని థియేటర్స్ లో చూసినప్పుడు మోస్ట్ పీపుల్ కామన్ గా హై ఫీల్ ఉండేది కదా బాబా ఇస్ ది హీరో ఆఫ్ ది ఫిల్మ్ అనిపించింది అక్కడ అయితే. ఇది 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 పీసీఎక్స్ లో రియలైజ్ అవ్వలేదు నేను, సంధ్యలో గోకుల్ లో రియలైజ్ అయ్యాను ఓ షిట్ ఇది కదా హీరో మూమెంట్ అని. దెన్ లైన్ ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి టేకింగ్ అవుట్ ఫోన్స్ ఇప్పుడు లైన్ వస్తుంది ఇప్పుడు లైన్ వస్తుంది అరే రావట్లేదు అరే ఇప్పుడు వస్తుంది రావట్లేదు. అండ్ దెన్ లోగో వచ్చినప్పుడు కూడా అందరూ ఫోన్ బయటకు తీస్తారు కదా దట్ ఫీల్స్ అమేజింగ్. ఏముంది ఈ లోగోలో అనిపిస్తుంది అందరూ ఫోన్స్ తీసి ఎస్పెషల్లీ ఆ లోగో నో డిజైన్ చేసినప్పుడు ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మై నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ పీపుల్ ఇన్ పూణే ఢిల్లీ ముంబై అహ్మదాబాద్ దే వర్ టెక్స్టింగ్ మీ కాలింగ్ మీ దట్ ట్రైలర్ ఇస్ అమేజింగ్ వీ వాంట్ టు వాచ్ ద ఫిల్మ్ సబ్ టైటిల్స్ లేవు వాట్ టు డూ వాట్ టు డూ. దే వర్ కాలింగ్ థియేటర్స్ అండ్ ఆస్కింగ్ సబ్ టైటిల్స్ ఉన్నాయా అండ్ దెన్ దే వర్ వెయిటింగ్ ఫర్ ద షోస్. So that felt that they also are finding something in the trailer that they want to go watch the film. I was surprised by the Gokul, Sandhya, our reactions were surprising. Yeah. That is were high. First PSX screening, you see, ఏంటి ఎవరు ఏం రియాక్ట్ అవ్వట్లేదు సినిమా ఏంటిది నేను ఇలా ఇలా కొట్టుకున్నాను నేను. బట్ నెక్స్ట్ షోకి మా మమ్మీ డాడీ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అదే థియేటర్లో దే వర్ రియాక్టింగ్. సమ్ ఆఫ్ మై ఫిల్మ్ మేకర్ ఫ్రెండ్స్ టోల్డ్ how they reacted at moments. He told me that people reacted for ideas, not for moments, which felt very strange. But enni pakkan pedithe my most intense special reaction from someone who saw the film was
there is a very important person behind the film who is not here, Samar. He's a script doctor, basically. He worked for Nagashwin and Pelli Chupalu and other films and all. But there was a state where the film was completely not at all working. Whoever saw the film, they felt it was confusing. It was in editing. It was in very long editing phase. Cinema ayipoyindi almost anukunna time lo chupistunnappudu everyone were confused or lost. అప్పటి వరకు ఆ స్క్రీనింగ్ చూసినప్పుడు అందరూ బయటకు వచ్చి అలా సైలెంట్గా వెళ్ళిపోవడం, మొహం చూడకుండా వెళ్ళిపోవడం, లేదా సెకండ్ ఇచ్చి గుడ్ జాబ్ అని అనడం, అలాంటి ఆక్వర్డ్ లేదా ఫోన్ చేసి సైలెంట్గా అలాంటి ఆక్వర్డ్ సైలెన్స్లే తప్ప అసలు ఒక ప్రాపర్ గుడ్ సినిమా అని కూడా అనేంతలా లేదు. యాక్చువల్ అంత క్రిటికల్ స్టేజ్లో ఉండే. సో బట్ ఓకే, ఆ ప్రాబ్లమ్స్ని తెలుసుకుని అవి ఫిక్స్ చేసి టెంపరీగా సమ్మర్కి ఒక వర్జన్ చూపించానమాట. అప్పుడు రాఘవ్ ఇక్కడ లేడు, ఎడిటర్ నేను, తను మాత్రమే ఉన్నాం. తనకి చిన్న ఇయర్ పాడ్స్ పెట్టేసి మానిటర్లో సినిమా చూపించాం. సరే పాపం ఈ మనిషి కూడా ఏం టార్చర్ చేసావు మనం, బయటకు వచ్చాక పాపం ఇంకా మొహం ఇలా చూపించుకోవాలని అనుకున్నాను. తన డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి హీ వాజ్ సైలెంట్ ఫర్ లైక్ 5 మినిట్స్. పా ఇంత నచ్చలేదా అనుకున్నాను నేను. అలా చూసి సరే ఇంకా పాపం మంచి అతనేమో అప్రిషియేట్ చేసి వెళ్ళిపోతాడేమో అనుకున్నాను. ఇట్లా హ్యాండ్ ఇచ్చాడు, ఇచ్చి కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఓకే కన్సల్టేషన్ చెప్తున్నాడేమో అనుకున్నా. ఇట్లా అన్నాడు, వాట్ హ్యాపెన్ యూ, ఇట్స్ లైక్ ఎనీ, వాట్ ఆర్ ది ఇష్యూస్ అది అంటే, డిడ్ యూ లైక్ ద ఫిలిం అంటే, I just cried, man, inside annadanu. I was like, what? And yepi nenu na eyes vettane anamata. That is what my initial result was. I want to make people a little bit wet emotional. And it hit the films for him so hard. Thanaku kanipinchindi, it was a very messy film. DA avaledu, final music avaledu, VFX avaledu, fake lion nelthuntadi. Aa version thanani emotional chesindi. And he was like, వెంటనే కార్తిక్ వచ్చి కార్తిక్ కూడా వినేంత వరకు హీ స్టేడ్ ద ఎంటైర్ నైట్. హీ వాజ్ లైక్ టిల్ హీ స్టేడ్ టిల్ 2 o'clock. తన ఆఫ్టర్నూన్ 2 o'clock వచ్చిన తను రాత్రి 2 o'clock వరకు ఉండి, దిస్ ఇస్ ద ఫిలిం మ్యాన్, దిస్ ఇస్ లైక్ మీరు ఏం చేశారు మీకు అర్థం కావట్లేదు అన్నట్టు ఉన్నాడు తను. ఏదైతే ఫిలిం ఎమోషనల్లీ చేయాలనుకున్నాడో అది ఒక అతనికి చేసింది. అండ్ దట్ టూ హూ ఇస్ అ వెరీ ప్రొఫెషనల్ స్క్రిప్ట్ డాక్టర్. His job is to basically deal with films. Be critical with films. Yeah. And someone being so about this. And so now that this is the opportunity, I have to tell a little bit more about this. That was the reaction which, for me, nothing beat that reaction. No matter how many people or whatever it is, nothing. It's a rough cut. Yeah. Our reaction was my most intense reaction. From then onwards, appadiki aa state thana chusina aa state of film lo kuda, there were a lot of problems in the films which were not being clear. So as you know, yes, he became part of the thing. We spent close to 1 month, more than one month, and he was there along the process, very supportive. Almost he was like a therapist to me, like he was making us understand what is the kind of film, test screenings cheyadam gaani, all those things, he was part of it. So he made sure the film is more accessible. Manam em cheppal anukunna telusukoni mana chethe దాని చెప్పించాడు. ఐ లెర్న్డ్ అ లాట్ ఇన్ దట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. సో థ్యాంక్స్ టు నాగేశ్వన్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ సమ్మన్ లైక్ దట్. అండ్ యా, టు దట్ పర్సన్ ఐ రియలీ ఓవర్ లాట్. సో హిస్ రియాక్షన్ వాజ్ మై బెస్ట్ రియాక్షన్. ఐ థింక్ అలా చెప్పినప్పుడు నాకు ఇంకోటి వచ్చి నువ్వు పంపించిన మెసేజ్ నాకు, దట్ ఈస్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిలిం ని చాలా మంది ఎక్స్పెరిమెంటల్ అంటాం, ఫ్యాంటసీ ఫిలిం అంటారు చాలా మంది, అంటే రియల్ రియాలిటీకి చాలా దూరంగా ఉందని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఉన్న మన ఫిలింకి ఐ థింక్ విద్యాకు వచ్చిన ఒక రెస్పాన్స్ ఏంటంటే, అసలు మన ఎవరో కూడా తెలియదు, యుఎస్ లో ఒక పర్సన్ తను చూశాడంట, ఆఫ్రికన్ లివింగ్ ఇన్ యుఎస్, అక్కడ ఉన్న పర్సన్ ఐ థింక్ కాలిఫోర్నియా అని కూడా చెప్పారు అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తుంది, న్యూయార్క్. యా, అక్కడ నుంచి ఇన్స్టాలో విద్యకు మెసేజ్ చేశాడు మూవీ చూసిన తర్వాత. తన అన్న మాటలు మనం తెలుగులో పెడితే ఎలా అంటే, నా లైఫ్ని మీరు హై అటెండ్ వర్షన్లో చూపించారు, మీ సినిమానే నేను ఫేస్ చేస్తున్నా నా లైఫ్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే హీ హాజ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ టచ్ స్టావేషన్. అంటే మన ఫిలింలో ఏదైతే
క్యారెక్టర్ శంకర్ అనే క్యారెక్టర్కి ఉంటుందో, తను అలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాడు లైఫ్లో. సో ఆల్మోస్ట్ తన రెస్పాన్స్ ఏంటంటే, నా లైఫ్ నేను స్క్రీన్ మీద చూసుకున్నాను, జెండర్ థింగ్, యా, అండ్ ఆల్సో ద జెండర్ థింగ్ దట్ వి టచ్డ్ ఇన్ ద ఫిల్మ్, ఈవెన్ తనకు కూడా పర్సనలీ ప్రాబ్లమ్ అయింది దానివల్ల. తన వాళ్ళ ఫ్యామిలీని అందరినీ తీసుకెళ్ళి ఆ సినిమాకి చూపించాడు. హీ వాంటెడ్ టు షో దట్ అండర్స్టాండ్ ఇలా ఉంటుంది, వాట్ ఈస్ దిస్, అసలు ఇలా టచ్ స్టార్వేషన్ ఉంటే ఇలా ఉంటుంది, ఒక మనిషి ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడు, ఇంత పెయిన్ అనుభవిస్తాడు లైఫ్లో, అది పక్కన వాళ్ళకి కూడా ఎవరికి అర్థం కాదు, ఇన్నర్ అంత ఇన్నర్ స్ట్రగుల్ ఉంటుంది అని తను తన ఫ్యామిలీని, తన నైబర్స్ని, కిడ్స్ని కూడా ట్రై చేశాడు, అందరినీ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. అండ్ హీస్ తను మెసేజ్ చేశాడు దట్ నేను ఇంకా తీసుకెళ్తాను, ఇంకొక 50 టికెట్స్ నేను పర్చేస్ చేశాను, ఇంకో 50 పీపుల్కి ఇస్తున్నాను. ఎవరికిది ఒక యుఎస్లో తెలుగు రాని పర్సన్ ఇచ్చిన రెస్పాన్స్ ఇది. అసలు మనం ఎవరమో తెలియదు, ఏంటి అసలు మన కల్చర్తో సంబంధం లేదు, మన ఫిల్మ్స్ అనే అంటే ఇండియన్ ఫిల్మ్స్ ఇలా ఉంటాయని చెప్పి కూడా తెలియని పర్సన్ అనమాట. అలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు దట్ వాజ్ లైక్ హ్యూజ్ థింగ్. అసలు మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే క్యారెక్టర్ కావచ్చు, స్టోరీ కావచ్చు, సీన్ కావచ్చు, సీక్వెన్స్ కావచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ మీకు నచ్చిన. అరే ఇది అంటే నేను వర్క్ చేస్తున్నప్పుడు లేదా నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఇది నాకు భలే అనిపించింది, అబ్బా ఐ ఆమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఇన్ బిగ్ స్క్రీన్ అని అనిపించిన పోర్షన్ ఆఫ్ ద ఎనీథింగ్. ఐ వాస్ ట్రిప్పింగ్ ఆన్ ద క్లైమాక్స్. క్లైమాక్స్ మీద బాగా ట్రిప్ అయ్యా. అంటే ద రివిలేషన్, రివిలేషన్ పోర్షన్ కన్వర్జింగ్ తో పాటు వీ హ్యాడ్ అన్ ఓపెన్ ఎండింగ్. యాక్చువల్లీ ద ఇన్షియల్ ఐడియా వాస్ అన్ ఓపెన్ ఎండింగ్, బట్ వీ డోంట్ వాంట్ టు కంక్లూడ్. చెప్పేస్తున్నారు ఇప్పుడు. అవునా, రిలీజ్ అయిపోతుంది సినిమా? బట్ మనం చేసింది కాదు, చేసింది కాదు, చేసినది కాదంటే డైరెక్ట్ గా చెప్పాలనుకున్నది కాదు. ఫిల్మ్ చాలా ట్రావెల్ చేసింది, గ్యాప్ లో స్టార్టింగ్ ఐడియా. సో బేసికలీ లెట్స్ బి క్లియర్, ఇంకా ద ఫిల్మ్ వాజ్ సపోజ్ టు బి అన్ అంబిగ్యస్ ఎండింగ్, యాజ్ వి నో ఇట్ వాజ్ అన్ అంబిగ్యస్ ఫిల్మ్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్టిల్ ఇస్ ఇన్ అ వే ఫర్ సమ్ పీపుల్. ఫర్ సమ్ పీపుల్ ఇట్ సర్వైవ్డ్. That layer survived. So whatever people are watching is not exactly what they think it is, in a way, sometimes. Yeah. You wanted to have a different, subjective experience. Chustunna vaala personality tagattu ga ending vala kanipinchali. Adhe kada, ante is she the imagination or is line the imagination? Yeah. Is climax, Janvi is the imagination? I mean, that's not, but adhi raasukunnappudu vera laga undadi. Vera laga undi. That gave me high. ఆ రోజు అంటే అపార్ట్ ఫ్రమ్ లైక్ రివిలేషన్ పాయింట్ అండ్ దిస్ థింగ్ అంటే ప్రీ క్లైమాక్స్ అండ్ ద క్లైమాక్స్. అది హరీష్. సో ఫస్ట్ నాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నిజంగా మొత్తం చదివాను, ఏమీ అర్థం కాలేదు, అసలు ఏమీ అర్థం కాలేదు. సో సెకండ్ టైం చదివాను, అప్పుడు మీరు లడాక్లో షూట్ చేస్తున్నారు, నేను అన్న ప్రీవియస్ ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాను. సో ఫస్ట్ బాగా అండర్స్టాండ్ అయింది. ఓకే, సో నాకు అప్పుడు బాగా హిట్ అయింది, బాగా నచ్చింది అంటే ఉమా స్టోరీ. సో సింపుల్ అండ్ డ్రామాటిక్, చాలా చాలా కొంచెం హార్ట్ టచింగ్ అన్న ఫీల్ అనిపించింది నాకు ఉమా స్టోరీ. ఫ్రమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను అదే చెప్తున్నా, నాకు ఉమా స్టోరీ అని విద్యానాథ కూడా చాలాసార్లు అదే చెప్పాను నేను. తర్వాత కొంచెం అంటే శంకర్, యా శంకర్ ఓపెనింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అదైతే నేను చాలాసార్లు మీతో చెప్పాను, అది ఓపెనింగ్ సీక్వెన్స్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. మేకింగ్ పాయింట్లో అదే అంటే తర్వాత మళ్ళీ మనం సెట్ వర్క్ చేస్తున్నాం, తర్వాత విఎఫ్ఎక్స్ చూస్తున్నాం, ఆ పోర్షన్లో మళ్ళీ చేంజ్ అయ్యింది. అసలు మేకింగ్ పాయింట్లో దిస్ ఇస్ ఫస్ట్, మా ఫస్ట్ సినిమానే ఇంత అసలు ఇమాజిన్ చేసుకోలేని వరల్డ్ ఏదో చెప్తున్నప్పుడు ప్రతిరోజు క్వశ్చన్ అదే ఉండేది బ్రో నాకు, లైక్ ఎలా దీన్ని ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది ఎలా చేస్తాడు. జస్ట్ లైక్ ఫ్రోజన్ వాటర్ఫాల్ మనం కట్టినప్పుడు నా విద్యను అడిగేవాడిని, అంటే అది ఇప్పుడు ఇదేంది నీ ఇలా వైడ్ చేసి పెద్ద హిమాలయస్ ఇలా చూపిస్తావా, అంటే అసలు ఏబిసిడి అసలు నాకేమీ తెలియదు విఎఫ్ఎక్స్, ఈ పర్సన్ ఎలా చూపిస్తాడు ఎలా చూపిస్తాడు అనుకునేవాడిని. సో దీంట్లో ఐ ఫీల్ యూ. అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ నువ్వు చెప్పిన దాంట్లో మనం లడాక్ వెళ్ళి షూట్ చేస్తున్నాం స్నోలో అంటే ఓకే, అక్కడ ఎన్ని కష్టాలైనా సరే ఐఎమ్ ఓకే విత్ ఇట్ బికాస్ నాకు ఒక నమ్మకం ఉంది, మాకు లొకేషన్ ఉంది, యాక్టర్స్ ఉన్నారు, ఒక కెమెరా ఉంది, చూసుకుంటున్నా ఒక కెమెరా ఉంది, ఒక మ్యాగీ ప్యాకెట్ ఉంది, సరే మనం సర్వే అవుతాం ఓకే. కానీ హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత వెన్ ద డైరెక్టర్ వాస్ టెల్లింగ్ మనం ఒక సెట్ వేస్తాము, ఒక ఫ్రోజన్ వాటర్ ఫాల్, మనకి స్నో మనం రీక్రియేట్ చేస్తామంటే నన్ను ఏదో అడుగుతారు, ఇది కావాలి ఇది కావాలి అంటారు, కానీ నాకు డౌట్ అయ్యి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తారు, అది నిజంగా బిలీవబుల్గా ఉంటుందా అనేది నాకు ఎప్పుడు నా మైండ్లో రన్ అవుతుండేది.
కానీ అది ఎక్స్ప్రెస్ చేసేవారు కాదు, కొంచెం నీలాగా నేను మీరు చేయకూడదు స్మార్ట్ గా, అది ప్రొడ్యూసర్ మీరు చేయకూడదు బికాజ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ నార్మల్ అడిగింది ఇచ్చామని చూసాం అన్నకి ఏం జరుగుతుంది బానే చేస్తాను కదా నా నేను ఆల్రెడీ నీకు తెలుసు కదా ఫ్యాంటసీ బాగుంది ఇప్పుడు ఇప్పుడు వరాలో స్కేల్ చిన్నది ఓకే ఇప్పుడు నరేష్ అన్న పాయింట్ ఒకటి మిస్ అవుతున్నాం తెలిసిన వరల్డ్ ని రీక్రియేట్ చేయడం నో ఇష్యూ అట్ ఆల్ ఓకే కానీ స్నోని రీక్రియేట్ ఎలా చేస్తారని అర్థం కావట్లేదు ఆ స్కేల్లో అసలు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అంటే ఎవరన్నా సరే ఒకవేళ మేబీ దానికి డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందేమో డబ్బు లేదు కానీ వీళ్ళు వీళ్ళు డబ్బులు అడగట్లే నన్ను చిన్న చిన్న ఏదో అడుగుతున్నారు సో ఈ చిన్న చిన్న వాటిలో దీన్ని ఎలా తీస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సీవ్ చేసినప్పుడు నీ థాట్ ఎలా ఉంది స్నో వరల్డ్ని అంటే ఫ్రోజన్ వాటర్ ఫాల్ ఒక సీక్వెన్స్ కావచ్చు లేకపోతే తన జర్నీలో శంకర్ జర్నీలో మనం స్నో వరల్డ్ని క్రియేట్ చేయాల్సిన రీక్రియేట్ చేయాల్సిన మౌంటైన్స్ కావచ్చు సో అది నీకు నీ ఐడియాలో ఎలా ఉండింది అంటే దీన్ని మనం ఎలా షూట్ చేస్తాం ఒకటి పోర్షన్ ఆఫ్ ఇట్ మనం రియల్ లొకేషన్స్కి వెళ్ళాం ఫైన్ పోర్షన్స్ ఆఫ్ ఇట్ మనం రియల్ లొకేషన్స్కి వెళ్ళలేం కొన్ని ఖచ్చితంగా సెట్లోనే చేయాలి సో అది నీకు థాట్ ఎలా ఉండింది అంటే ఎలా చేయొచ్చు అని ఉండింది తను అన్నట్టు లైక్ ఎలా చేస్తాడో తెలియదు అన్నాడు కదా ఆనెస్ట్లీ స్పీకింగ్ ఈవెన్ ఐ హ్యావ్ నో ఐడియా బట్ ఐ డిడ్ అ షార్ట్ ఫిలిం మై వెన్ ఐ వాజ్ లైక్ 19 ఆర్ సంథింగ్ దాంట్లో చిన్న మినియేచర్ ఉప్పు ఏదో వేసి స్నో అది చేసాను అనమాట మినియేచర్ లాగా ఎక్స్టెండ్ చేసాం స్నో లాగా సరే ఏముంది ఉప్పు వేసుకొని షూట్ చేసుకుందాం అనుకున్నాను నేను బట్ ఐ హెర్డ్ లాట్ ఆఫ్ ఐ రీసెర్చ్డ్ లుటేరా లాంటి ఫిల్మ్స్ కానీ సో డే ట్రైడ్ ఎవ్రీథింగ్ సాల్ట్ అది ఇది నేను వేరే ఆర్ట్ డైరెక్టర్స్తో కూడా పిలిచాను సాల్ట్ వాంట్ వర్క్ అన్నారు యాక్చువల్లీ లైక్ వై డజంట్ ఇట్ వర్క్ ఏదైనా అనిపించింది నాకు వి గాట్ టు నో దట్ దెర్ ఇస్ అ కంపెనీ విచ్ డస్ దిస్ థింగ్స్ స్నో బిజ్ అని వీఆర్ గుడ్ అట్ వరల్డ్లోనే దే ఆర్ ద బెస్ట్ వాళ్ళు మనకి 1 మినిట్కి కోర్ట్ 30-40 lakhs ఇచ్చారు సో స్నో జరిగే పోర్షన్స్ మల్టిపుల్ సెటప్స్ ఉంటే జస్ట్ వన్ సెటప్ కి వాళ్ళ కోటేషన్ అంత ఉండింది మన బడ్జెట్ సరిపోదు వేసుకొని తీసేయచ్చు ఏముందిలే గ్రీన్ స్క్రీన్ వేసేద్దాం అలా చేసేద్దాం అనుకున్నాను బట్ అలా వేసుకొని షూట్ చేసినా కూడా వన్స్ యూ గో టు ద వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇట్ వాస్ నాట్ వర్కింగ్ ఇట్ వాస్ ఫ్లాట్ దెర్ వాజ్ నో సెన్స్ ఆఫ్ డెప్త్ దెర్ వాజ్ నో సెన్స్ ఆఫ్ జియోగ్రఫీ ఆర్ సంథింగ్ సో మళ్ళీ హిమాలయాలు వెళ్ళి ఒక టెస్ట్ షూట్ చేసి ఆ ఇమేజెస్ని బీజీస్ని వాడుకొని అవి వాడకపోతే మళ్ళీ తన 3D అన్రియల్లో మొత్తం మళ్ళీ మొత్తం క్రియేట్ చేసి విత్ ప్లేసింగ్ రాక్స్ అండ్ క్రియేటింగ్ డిజిటల్ ఎన్విరాన్మెంట్ మళ్ళీ రీడ్రెస్సింగ్ మొత్తం అంతా మనం వేసిన ఉప్పు అంతా తీసేసి డిజిటల్ మళ్ళీ మొత్తం వేసుకున్నాం అంతా మనం ఐ థింక్ సో దిస్ డిఫరెంట్ స్టెప్ స్టెప్ వెళ్ళిపోతున్నాం దాటేస్తున్నాం స్టార్టింగ్ డిజైన్లో అనుకున్నప్పుడు అవును సునీల్ నీకు షూటింగ్ రాసేటప్పుడే నీతో అడిగాడు అన్నావు చూడు అంటే నేను అడిగేవాడు ఇది చేయొచ్చా అంటే నువ్వు విఎఫ్ఎక్స్లో నీకేం పర్లేదు నువ్వు చూసుకో అన్నావు కదా అప్పుడు నీకేం హోప్ ఉండింది లేకపోతే దట్ పర్లేదు మనం స్నోని ఇవన్నీ చేసేయచ్చు ప్రాబ్లం లేదని అంత వర్క్ చేసాం కదా విద్యతో సో ఒక కంఫర్ట్ జోన్ ఇచ్చి కూడా ఇప్పుడు సో క్రాక్ చేయొచ్చు ఏదైనా సరే నా నా పర్సెప్షన్ సో ఆర్ అండ్ డి చేసి ఏదైనా క్రాక్ చేయొచ్చు అంటే మనం మెయిన్ మోటో తను చాలా సార్లు చెప్పాడు ట్రైలెండర్ అంటే మనం వచ్చేదాకా వదిలేవాళ్ళం కాదు ట్రై చేసేవాళ్ళం పోయిందా మళ్ళీ ట్రై చేసేవాళ్ళం పోయిందా మళ్ళీ ట్రై చేసేవాళ్ళం అంటే లాస్ట్కి రావాలి అది ఎవ్రీ స్టెప్ ఎవ్రీ స్టేజ్ అనమాట అంటే ఫ్రమ్ ద రైటింగ్ నుంచి విఎఫ్ఎక్స్ సెట్స్ కన్స్ట్రక్షన్ దగ్గర కాస్ట్యూమ్స్ నుంచి ప్రాప్స్ నుంచి ఎడిటింగ్ దగ్గర కానీ లాస్ట్లో ఎవ్రీవేర్ మనం ఫాలో అయిన ప్రాసెస్ ఐ థింక్ బహుశా మనకి ఇంత టైం పడ్డానికి అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు డిజిటల్లీ చేశాడు తిన్న ప్రాక్టికల్లీ చేశాడు ప్రాక్టికలీ ఐ థింక్ యా ఐ థింక్ తన దగ్గర ఇంకా ఐ థింక్ షీ డిడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బై హర్సెల్ఫ్ బిఫోర్ దిస్ హిమాలయన్ స్కెడ్యూల్ స్టార్టెడ్ వీ హ్యాడ్ అ మీటింగ్ ఇన్ డివిఎస్ గ్రాండ్ గామి ఆఫీస్ ఓకే ఎవరెవరు మనం ఓకే సునీల్ ఉంటాడు మీరు నేను తిను యా వీళ్ళు చిన్న పేపర్ మీద విత్ జస్ట్ డ్రాయింగ్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ ఓకే గోడౌన్లో రీక్రియేట్ చేయక ముందు ముందు ఫోటోస్ ఆల్సో ఆఫ్ దట్ నైట్ ఈవినింగ్ అండ్ వన్ నైట్ వి జస్ట్ సాట్ సెట్ బ్రేక్ డౌన్ అయింది ఇది హ్యాంగింగ్ క్లిఫ్ ఇది ఫ్రోజన్ వాటర్ ఫాల్ అంటే నాన్న టాక్ టు మీ ఇన్ డైమెన్షన్స్ అంటే దిస్ మ్యాన్ ఫ్రోజన్ వాటర్ ఫాల్ వేర్ ఇన్ విశ్వక్ ఇస్ డూయింగ్ దట్ స్టంట్ విచ్ ఇస్ దట్ మెగా సీక్వెన్స్
6x6 feet నేను అన్నా 6x6 ఒక మనిషి 6 ఉంటాడు కదా అంటే ఆ సరిపోతుంది మొత్తం సునీల్ డిజిటల్ ఓకే హ్యాంగింగ్ క్లిఫ్ 3x4 ఎనఫ్ అంతా అలాగే స్మాల్ 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 డైమెన్షన్స్ వి టుక్ అండ్ గోడౌన్కి వెళ్ళాం. గోడౌన్ ఇస్ 100 feet by 70 feet లాంగ్ అక్కడికి వెళ్ళి 6x6 ఇంతే ఉందేంటి అంటే సునీల్ వచ్చి విద్య 6x6 సరిపోదు నాకు సెట్ ఎక్స్టెన్షన్కి ఇంకా కావాలంటే ఎంత 10 సరిపోతుందా నో 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 ఐ వాంట్ మినిమమ్ 30 feet అండ్ సునీల్ అండ్ దెన్ ఇన్ వాట్ 30 feet 6x6కే నాకు దిక్కలేదు 30 feet నేను ఎలా కట్టాలి దెన్ ఈజ్ లైక్ ప్రాబ్లమ్ 30x whatever ఇస్ ద సీలింగ్ హైట్ సీలింగ్ వాజ్ 17 feet బట్ రసెస్ ఉంటాయి సో 14 వాజ్ ద మ్యాక్స్ కట్ చేస్తే నేను ఆఫీస్కి వెళ్ళి నేను టెన్షన్ పడుతున్నాను మై ఫ్రెండ్ ఈజ్ ఆస్కింగ్ వాట్ హ్యాపెన్ వై ఆర్ యూ స్ట్రెస్సింగ్ ఐ హ్యావ్ టు బిల్డ్ 30x14 feet ఫ్రోజన్ వాటర్ ఫాల్ ఐ హ్యావ్ నో క్లూ హౌ టు డూ దట్ అండ్ ఐ సైన్ అప్ ఫర్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ వేర్ విల్ ఐ ఫైండ్ ద పీపుల్ హూ విల్ డూ దిస్ అప్పటి వరకు మనమే ఐదుగురు కలిసి కార్డ్బోర్డులతో పేపర్లతో సెటిల్ కట్టేస్తున్నాం అండ్ దిస్ ఇస్ యాక్చువల్ ప్రాక్టికల్ బిగ్గర్ సెట్ వేర్ ఇన్ స్టంట్ కొరియోగ్రఫీ ఉంది రిగ్స్ ఉన్నాయి సో దెన్ R&D స్టార్టెడ్ లైక్ రీసెర్చ్ స్టార్టెడ్ ఎవ్రీబడి ఎట్ దర్ రెస్పెక్టివ్ హోమ్స్ దే ఆర్ డూయింగ్ దర్ ఓన్ రీసెర్చ్ అండ్ దెన్ ఐ కేమ్ అప్ విత్ ద ప్రాసెస్ అండ్ of course for obvious reasons nobody will trust me how come this girl knows the process then he said game of thrones lo night's watch wall baane untadi did you look into it ante yeah, I watched all interviews I watched all the videos ekkada process ledu annanu he said why don't you talk to Deborah annadu that's when I found linkedin profile and I emailed her in linkedin and then she replied to my process ante adu oka validation naku okay దిస్ ఇస్ ద రైట్ ప్రాసెస్ మేము ఇదే చేసాం బట్ సేఫ్టీ కోసం ఒక కన్స్ట్రక్షన్ సూపర్వైజర్ని కాంటాక్ట్ అవ్వు బట్ తెలిసాక కూడా మనం ఆన్ సైట్ వెళ్ళి వి డిడ్ పుల్ ఇట్ ఆఫ్ అది మీ అందరికి అన్ని తెలుసు అనుకుంటున్నాను యాక్చువల్లీ కాదు ట్రయల్ అండ్ ఎర్రర్ తెలుసు ఇందాక ఎట్లా తీసాం కదా ఒక మెటీరియల్ యూజ్ చేస్తే మనం స్నోని రియల్ గా ప్రొడ్యూస్ చేయలేము సో వి యూజ్ డిఫరెంట్ మెటీరియల్స్ స్నో ఫ్లోర్ ని క్రియేట్ చేయడానికి సాల్ట్ వాడేవాళ్ళం ముందుగా ఫస్ట్ అది కాదు ఫస్ట్ ఏంటి 4x4 ఒకటి డైమెన్షన్స్ తీసుకొని దీంట్లో ఎంతవరకు మిక్స్ చేస్తే ఏ లేయర్ వరకు వస్తుంది దీన్ని ఎంతవరకు చేయొచ్చు మనము ఇంత లార్జర్ స్కేల్లో ఎలా పుల్ ఆఫ్ చేయొచ్చు అనే క్యాల్కులేషన్ అయినాక అప్పుడు ఫస్ట్ ఒక 1 టన్ 2 టన్స్ ఆ తర్వాత సరిపోవట్లా ఇది చాలు ఉదయాన్నం మెల్లిగా వస్తుంది లెగ్ పెడితే దాంట్లో ఇలా వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడే కదా మనకు తెలుస్తుంది వేసిన తర్వాత మెల్ట్ అవుతుంటే అరవింద్ ఇంకా సాల్ట్ కావాలి కంపెనీ పట్టొచ్చాము వ్యాక్స్ కూడా అంతే వ్యాక్స్ 2 టన్స్ అందుకు మనకు సప్లయర్ కూడా మధ్యలో స్టాక్ లేదు సార్ మీరు ప్రైస్ కూడా ఇన్ఫ్లేట్ అయిపోయింది మనం కొనే లోపు సో అదొక వర్షన్ అనమాట అంటే ఫ్లోర్ కోసం రాక్ సాల్ట్ వాడితే ఫ్రోజన్ వాటర్ ఫాల్ కోసం వ్యాక్స్ వాడేవాళ్ళం ఇదొకటి అయితే మళ్ళీ మనకి క్యారెక్టర్ శంకర్ ఇంటరాక్ట్ అవ్వాల్సిన వాతో మనం అక్కడ అక్కడ సాల్ట్ కానీ వ్యాక్స్ కానీ వాడలేం ఇట్స్ డిఫికల్ట్ ఫర్ ద పర్సన్ హ్యాండిల్ చేయలేరు సో అక్కడ మాత్రం మనం ఐ థింక్ విద్య తినిచ్చిన ఐడియా పాలిఅక్రిలేట్ అని చెప్పి డైపర్స్లో మెటీరియల్ ఉంటుంది సోడియం పాలిఅక్రిలేట్ అని దాన్ని కమర్షియల్లీ ఒక కంపెనీ మ్యాజిక్ స్నో కింద వాడుతుంది అది సమ్హౌ వి కుడెంట్ ట్రాక్ ద సోర్స్ హు కుడ్ గివ్ అస్ ఇన్ లార్జర్ టన్స్ ఆఖరికి మనం 250 రూపాయల ప్యాకెట్లు కొనుక్కున్నాం అమెజాన్లో దొరికే లిమిటెడ్ 8 ప్యాకెట్స్ కన్నా ఎక్కువ ఇవ్వడు 10 ప్యాకెట్స్ మించి ఇవ్వడు 1 వీక్ దెర్ ఇస్ అ థింగ్ యాక్చువల్లీ మనకి స్నో ఫిలిమ్స్లో ఎప్పుడు యూ విల్ ఆల్వేస్ సీ దెమ్ ఫాలోయింగ్ వర్టికలీ బికాస్ మనకి ఇప్పటికీ స్టాండర్డ్ స్నో మెషినే ఆ పార్టీ స్నో మెషినే అది వర్టికలీయే పడుతుంది బికాస్ అది ఫోమ్ కాబట్టి మనకేంటి మనకి బ్లిజర్డ్ కావాలి బ్లిజర్డ్ అంటే విండ్తో పాటు పార్టికల్స్ ఇలా వెళ్ళాలి అదే ఐ థింక్ ఇంకా సంహవ్ యాక్సిడెంటల్ విశ్వనాథ్ అజయ్ సంహవ్ సునీల్ వీళ్ళందరూ కలిసి ఏదో సెట్లో ఏదో చేస్తుంటే ఏమో సింపుల్ టెక్నిక్ శాండ్ పేపర్ థర్మకోల్ పెళ్ళికి వాడే ఫ్యాన్ దానికి ముందు ఇలా రబ్ చేసి లోవర్ చేస్తే కెమెరా సెట్టింగ్స్లో మోషన్ బ్లర్ ఎక్కువ వచ్చేలాగా షట్టర్ స్పీడ్ మార్చిస్తే అప్పుడు ఆ పార్టికల్ అనేది ఒక స్ట్రీక్లో వెళ్తుంది
విత్ దట్ ప్రాక్టికల్ ఎఫెక్ట్ అండ్ ఇన్ కెమెరా ఎఫెక్ట్ ఆల్ ఈ బ్లిజర్స్ వచ్చే ప్రతి దాంట్లో వీ అడ్జస్టెడ్ ద షటర్ స్పీడ్ సో దట్ దే లుక్ విత్ దే హ్యావ్ దట్ మోషన్ బ్లర్ అండ్ దట్స్ ఇట్ దట్స్ ద ట్రిక్ వీ క్యారీడ్ టిల్ ద ఎండ్ అండ్ వీ యాక్సిడెంట్లీ డిస్కవర్డ్ ఇన్ సెట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీ యాడెడ్ విఎఫ్ఎక్స్ లేయర్స్ ఇన్ ద క్లైమాక్స్ అక్కడికి వదిలేదు దాన్ని కొంచెం ఇంటెన్స్ చేయడానికి అంటే ఫ్రోజన్ వాటర్ఫాల్ సీక్వెన్స్లో కానీ లేకపోతే క్లైమాక్స్ లైన్ సీక్వెన్సెస్లో కానీ యూజ్డ్ విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ లేయర్స్ని యూజ్ చేసాం 2D లేయర్స్ని కానీ 3D లేయర్స్ని కానీ యాడ్ చేస్తే అది ఇంకా డెన్స్గా కనిపించేది అనమాట సో ఇన్ని ఇన్ని రకాల మెథడ్స్ వాడి మనం స్నోని క్రియేట్ చేసాం నాకు ఫస్ట్ ఇనిషియల్గా స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నేను చదివాక నాకు 333 అంటే ఎలా పోతుంది ఏంటి అనేది నాకు ఫుల్ క్యూరియస్ ఉండే నేను ఆ సెట్స్ ఎప్పుడు అవుతాయి నేను ఎన్నిసార్లు అడిగినంటే అవును ఆ సెట్స్కి ఎప్పుడు వెళ్తాం ఆ సెట్స్కి ఎప్పుడు వెళ్తాం మనం ఆ వరల్డ్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం నేను వెరీ క్యూరియస్ ఉండే బట్ ఎంజాయ్డ్ ఆయుర్వేదిక్ శాల అని ఎవరింగ్ కూడా కదా యా ఆయుర్వేదిక్ శాల ఎంజాయ్ చేశాను కానీ నాకు 333 ఉండే నీటికి కనిపించాలి అని చెప్పేసి ఉద్దేశంతో క్రీపర్స్ కావాలి మార్నింగ్ నుంచి మనం మొత్తం ఎలా అంటే ఆ పని ఈ పని చేసేసి బట్టలకి అన్ని అంటేసి ఒక దొంగల్లా కనిపిస్తాం ఎలా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు క్రీపర్స్ డే టైంలో వెళ్ళి ఏదన్నా చెట్టు కనిపించి కట్ చేస్తామంటే వాడు వచ్చి తిడతాడు నైట్ టైమే మనకు బెస్ట్ ఆప్షన్ రాత్రి ఒక కత్తి తీసుకొని యాక్టివా మీద ఎక్కి వీడు క్యాప్ నేను క్యాప్ ఇద్దరం క్యాపులు పెట్టుకొని అరే ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తే మనల్ని ఏమంటారు ఖచ్చితంగా వేసుకుని వెళ్తారు సార్ ఫిలిం మేకింగ్కి మాకు ఇది కావాలి సార్ మా ఇది అని అంటే ఈనాడు అసలు నమ్ముడు ఫస్ట్ కొట్టి మాట్లాడతాడు ఆ భయం ఎలా ఉండే అంటే ఇది ఇప్పుడు క్రీపర్స్ మనం ఆన్లైన్లో ప్లాస్టిక్ పెట్టలేము కార్తీక్ అన్న అడిగితే బడ్జెట్ ఇవ్వడా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినండి బట్ యా యూ గైస్ డిడ్ సంథింగ్ విచ్ వుడ్ బి ఈవెన్ హార్డ్ ఫర్ నాకు కాన్ఫిడెంట్ ఉండే అన్న చూసుకుంటారులే పోలీసులు వచ్చినా సరే మహా అయితే ఏం చేస్తారు వెళ్ళి సెల్లో తీసుకుంటారు ఐ కాల్ కార్తీక్ అన్న సో ఇది చూసుకుంటారు అనేది ఉంది ఏంటంటే గామీకి స్క్రిప్ట్ అంటే యాక్షన్ పార్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి ప్రీవియస్ చేసినప్పుడే మంచి డయాగ్రామ్స్ వేసేవాడు అవి ఎలా అంటే నైట్ కూర్చుని డయాగ్రామ్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మార్నింగ్ లెగిసి తను నేను ఇద్దరం కూర్చుని ఒక గంట ఆలోచించినా ఏంటో తెలియదు స్టిక్ ఫిగర్స్ ఈవెన్ షార్ట్ డివిజన్ కూడా అదే తీసుకొచ్చేవాడు నరి జాగ్రత్త నరేష్ అంటే ఏం అర్థమైంది దీనికి ఏం చేయాలి దీనికి ఏం చేయాలి కాదు ఎలా ఉంటుంది అంటే నాని ఇది తోక తల ఏంటి ఎటు చూడాలో తెలిసింది అవి కూడా ఏంటి 333 బయటకు వస్తాడు కదా ఆ డోర్ కింద నుంచి సో చేతులు ఇలా ఉంటాయి కదా సో హీ డ్రూ ఇట్ లైక్ అ స్పైడర్ సో అందరూ సెట్ లో స్పైడర్ స్పైడర్ అంటే అన్న 333 బయటకు వస్తున్నాడు కదా అంటే అవును అన్నాడు సమ్ గాయ్ ఒకసారి ఎప్పుడో అన్నాడు విద్యా ఫిలిమ్స్ లో మోషన్ ఉండదు సో అలాంటి ఒకటి విన్నా నేను బట్ గామీలో మాత్రం నాకు అసలు ఫస్ట్ తను ఇనిషియల్ గా ఒకటి మనం లడాక్ వెళ్ళి వచ్చిన తర్వాత పిచ్ వీడియో కట్ చేసావు కదా సో అది నాకు చాలా బాగా అనిపించింది ఎమోషనల్లీ చాలా బాగా అనిపించింది దట్ దుర్గా స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ దుర్గా స్టోరీ ఓకే దట్ ఉమా అండ్ దుర్గా స్టోరీ వాస్ మై ఫేవరెట్ స్టోరీ రిలేటెడ్ గా నాకు చాలా నచ్చుతది అండ్ అజయ్ ఐ థింక్ అందరం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ లో ఉంటే నువ్వు గోడౌన్ షెడ్యూల్ అంటే హిమాలయాస్ రీక్రియేషన్ షెడ్యూల్ లో వచ్చావు అండ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ గా అండ్ ఆర్ట్ డైరెక్టర్ గా అట్లా వర్క్ చేస్తున్నావు సో ఇప్పుడు చెప్పు నీకు నచ్చిన పోర్షన్ ఏంటి నేను స్క్రిప్ట్ చదవలేదు నాకు విద్యా స్క్రిప్ట్ గురించి ఏమీ చెప్పలేదు నాకు అజయ్ నాకు ఇది కావాలి దీని ఇప్పుడు ఎలా చేద్దాం అంటే ఆ సీన్ గానీ ఆ షార్ట్ గానీ అంతే ఏం తెలియదు నాకు నేను దాని తర్వాత విద్య ఒకరోజు వచ్చి అజయ్ నువ్వు స్క్రిప్ట్ చదువుతావు అంటే లేదులే ఇప్పుడు ఆల్రెడీ చేసేసాం కదా ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను నువ్వు నాకు ఏది ఏదైతే చెప్తున్నావు నాకు అదే క్లారిటీగా ఉంది స్క్రిప్ట్ చదవలేదు బట్ వర్క్ చేస్తున్న పాయింట్ లో నీకు ఇది చాలా బాగా అనిపిస్తుంది వర్క్ చేస్తున్నాం ఇది స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అలా ఫీల్ అయిన ఏమైనా ఉన్నాయా అలా ఫీల్ అయింది అలా అనిపించిన ఉన్నాయా ఫ్రోజన్ వాటర్ ఫాల్ సెట్ ఒకటి 333 ఫ్రోజన్ వాటర్ ఫాల్ సెట్ అయితే కింద అందరం కూర్చొని శాండ్ పేపర్ తీసుకొని ఇట్లా రబ్ చేస్తున్నాం పిఓపి కూడా పెట్టలేదు ఓన్లీ థర్మోకోల్ స్టిక్ చేసి అందరూ ఇట్లా రబ్ చేస్తున్నాం పెద్ద పెద్ద కాబోర్డ్ అని పెట్టేసి అలా అందరూ రబ్ చేస్తున్నాం అలా రబ్ చేస్తున్నారు వీళ్ళు ఇంత కష్టపడి రబ్ చేస్తున్నారు కరెక్టే ఇప్పుడు ఈ కాబోర్డ్ పైకి వెళ్ళి లిపుతారు
ఇక్కడ టైం లాప్స్ చేసుకోండి పడకుండా పెట్టగలిగాం. భయం ఉంటుంది కానీ అందరికి భయం ఉండేది, అందరికి భయం ఉండేది. అమ్మ ఇంత కష్టపడి ఇంత చేసాము, ఇప్పుడు ఇది దీని లాక్కెళ్ళి అలా ఫ్రోజన్ వాటర్ ఫాల్ లాగా అలా పెట్టాలంటే చిన్నది థర్టీన్ ఫీట్ యాక్చువల్గా. అందరూ చాలా ఫ్రెండ్స్ అందరూ అడిగింది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఎలా చేశారా ఒకే సినిమాని ఎలా అంటే, ద ఎగ్జైటింగ్ పార్ట్ ఇస్ ఇదే బ్రో. అంటే నెక్స్ట్ ఏదో చేస్తున్నాం సంథింగ్, నాట్ రొటీన్లో అయితే లేదు, ఎవ్రీడే ఛాలెంజింగ్ ఉంటుంది, ఫెయిల్ అవుతున్నాం మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఏదో తప్పు తెలుసుకుని మళ్ళీ ముందుకు వెళ్తున్నాం. స్క్రిప్ట్ చదివిన వెంటనే ఇంకా లాస్ట్ ఐ థింక్ 2-3 పేజెస్ క్లైమాక్స్ రివీల్ అవ్వక ముందు ఐ వాజ్ రీడింగ్ ఇన్ ద నైట్, ఆఫీస్ అయిపోయింది చదువుతున్నాను, అండ్ ఉమాది ఇంకా రివీల్ అవ్వలేదు, అండ్ ఐ టెక్స్టెడ్ హిమ్ వాట్ హ్యాపెన్స్ టు ద గర్ల్ అని. హీ రిప్లైడ్ అసలు చదివేవా మొత్తం అంటే లేదు ఇంకా ఉందంటే రీడ్ రీడ్ అన్నాడు. చదివాను, రాత్రి 1 అయిపోయింది. నెక్స్ట్ డే వెన్ ఐ మెట్ హిమ్ ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ వెంట్ మ్యాడ్ అబౌట్ 333 సీక్వెన్సెస్ అంటే హీ వాజ్ లైక్ అమ్మాయిలు కూడా నచ్చుతాయా అని అన్నాడు. అందులో ఏముంది అన్నాను. ఆఫ్టర్ చాందిని యు ఆర్ ద సెకండ్ గర్ల్ హూఇస్ ఎక్సైటెడ్ అబౌట్ 333 వరల్డ్ అండ్ దిస్ ఇస్ గివింగ్ మీ హోప్ దట్ గర్ల్స్ విల్ ఆల్సో లైక్ దిస్ సీక్వెన్స్ అని అన్నాడు. నేను అన్నా నలో అయితే చాలా మంది ఉంటారు నలంటోళ్ళు అన్నాను. So, I feel, వీడు ఎప్పుడు తప్పించుకుంటాడు పాపం ఇట్లా he's you know, trapped. So, that feeling ఎప్పుడు ఉండేది and that's my favorite. What you personally enjoyed while writing the first draft? I don't remember. Enjoyed? First draft రాస్తున్నప్పుడు నీకు బాగా హై వచ్చిన థింగ్? 333 కంటైనర్లోంచి బయటకి ఇలా కొట్టి బయటకు వచ్చేది యాక్చువల్లీ, అది కట్ చేసాం బేసికలీ. దట్స్ నాట్ ఇన్ ద ఫిల్మ్. అలా వస్తుంది బట్ దేర్ ఇస్ అ సీన్ బయటకు రావడం అదంతా ఉంటుంది బేసికలీ, దట్ ఈస్ ద హై థింగ్. దట్స్ నాట్ దేర్ ఇన్ ద ఫిలిం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ విచ్ ఐ ఫెల్ లైక్ ఈ సీన్ వల్ల ఇది రాయొచ్చు, ఈ సినిమా రాయొచ్చు అని అనిపిస్తున్న థింగ్ అది. బట్ ఈవెన్చువల్లీ సినిమా మొత్తం వెళ్తుంది బేసికలీ, బట్ సమ్హౌ దట్ ఫీలింగ్ వాజ్ దేర్. బట్ ఐ థింక్ యా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మౌంటైన్స్ ఐ కుడ్ రైట్ ఇట్. నేను దాన్ని అడిగాను అనుకుంటా. జనరలీ రైటింగ్ చేసేటప్పుడు మనకి ఐడియాస్ అన్నీ చాలా అంటే ఇండివిజువల్ ఐడియాస్ లాగా వస్తాయి, డిఫరెంట్ ఐడియాస్ లాగా వస్తాయి. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒకటి క్రాక్ చేసినప్పుడు హా దేర్ ఈజ్ ఫిల్మ్ ఇన్ ఇట్ అంటే అదొకటి వస్తుంది. అప్పటి వరకు దే ఆర్ జస్ట్ ఐడియాస్, డిఫరెంట్ ఐడియాస్, మల్టిపుల్ ఐడియాస్. బట్ ఒక కోహెసివ్నెస్ కానీ ఒక ఓకే ఇది ఒక ఫిల్మ్ కోహెసివ్నెస్ ఉండదు. నేను దాన్ని అడిగా ఒకసారి అంటే వాట్ వాస్ దట్ పాయింట్ నీకు దట్ ఓకే దిస్ ఈజ్ ద ఫిల్మ్, ఇది ఒక కోహెసివ్నెస్ ఇచ్చింది అన్నప్పుడు ఐ థింక్ గుర్తుందని ఒకటి చెప్పు. హౌ బీయర్డ్ మ్యాన్ సేవ్స్ 333 అంటే నాకు చెప్పు దట్ ఓకే దట్ వెన్ యూ గాట్ దట్ ఐడియా, ఆ ఐడియా వచ్చినప్పుడు యూ బిలీవ్ ఇట్ ఓకే దెర్ ఈజ్ కోహెసివ్ ఫిలిం ఇన్ ఇట్ అంటే ఓకే ఒక బిగ్గర్ ఐడియా ఉంది దీంట్లో, ఒక ఫిలిం ఇట్ ఈస్ సంథింగ్ అని ఫీల్ అయ్యావని చెప్పు. ఐ డోంట్ రిమెంబర్ నౌ. ఏ పాయింట్ ఆఫ్ టైంలోనూ ఏంటిది ఇంత ఎందుకు డిలే అవుతుంది, ఇండివిజువల్గా ఎవరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఏమనిపించలేదు వీరిద్దరూ ఇది ఎవరు వీళ్ళు వీళ్ళు ఇది అని కాకుండా అందరూ మనోళ్ళు, మనం ఇది మన సినిమా, మనం కలిసి చేస్తున్న సినిమా అనే ఫీలింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు క్రియేట్ చేశారు. సో అలా మనం అనుకున్న ఫీల్ అన్నప్పుడు అరే మన ప్రాజెక్ట్ బయటకు వస్తున్నప్పుడు అసలు అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని థాటే రాదన్న ఫస్ట్. హియర్ ఐ ఫెల్ట్ జీరో హైరార్కీ, లైక్ కార్తిక్ ఇస్ కమింగ్ అండ్ పుట్టింగ్ POP, హి ఇస్ కమింగ్ అండ్ థ్రోయింగ్ పెయింట్ ఆన్ ద వాల్. సో ఆ వైబ్ ఉన్నప్పుడు సో దేర్ ఇస్ నో ప్రొడ్యూసర్ డైరెక్టర్ సంథింగ్ ఐ కాకుండా ఎవరీబడీ ఇస్ ఎ సెట్ బాయ్, ఎవరీబడీ ఇస్ ఎ ఏడి, ఎవరీబడీ ఇస్ స్వీపింగ్. మోర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే ఏదన్నా సరే ఫస్ట్ డైరెక్టర్ దూకేసేవాడు, దూకేసి ఇప్పుడు మీరు చేయండి అంటే అది చూసి ఎనర్జీ వచ్చేది. ఆయన చూసి ఈయన చేస్తున్నాడు మనం ఎందుకు చేయట్లేదు అనిపిస్తుంది. అంటే ఎంత పెద్ద రిస్క్ అయినా ఏమైనా సరే ఫస్ట్ తను దూకేస్తాడు, అరే ఈ పర్సన్ ఇంత చేస్తున్నాడు సరే ఈ పిచ్చోడికి ఏదో ఒకటి చేద్దాం మనం చేద్దాం అన్న ఫీల్ వచ్చింది. గుడ్ డే పిక్చర్ అంటే సినిమా పిచ్చోడు అలా నిన్ను రిస్క్ లో దోసిన సిచువేషన్ చెప్తున్నారు. నేను అసలు యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో చెప్తుంటా అందరిలో కొంచెం చిల్ అవుతూ కొంచెం హ్యాపీగా ఎంటర్టైన్ అవుతూ పనిచేసేది నేనే. సో నాకే ఎందుకో పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేవి, జస్ట్ లైక్ అదే హిమాలయన్ సీన్ కి క్యాంప్ ఫైర్ వేసుకుంటున్నారు, అది క్యాంప్ ఫైర్ సెటప్ చేస్తున్నాము, జస్ట్ లైక్ ఆ వెల్డర్ కట్టర్ ఉంటుంది కదా దాంతో ఏంటి వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కట్టెలకి ఏదో చేస్తున్నారు దీంతో చేయొచ్చు కదా ఇలా చేయబోతుంటే జస్ట్ ఇలా వెళ్ళిపోయింది స్పీడ్ తో ఫింగర్స్ మొత్తం ఇలా కింద పడిపోయేవి ఇలా కట్ అయ్యేది. అప్పుడు అనిపిస్తుంది అరే నువ్వు ఎందుకు అన్న కార్తీక్ అన్న అరే ఎందుకు రా
ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపించింది చాలామంది మనం ఫిలిం చూసిన తర్వాత కొన్ని అంటే మనకు వచ్చిన క్రిటిసిజమ్స్ అయితే ఎలా అయితే బాగుందని మాట్లాడుకుంటున్నాం కొన్ని క్రిటిసిజమ్స్ కూడా వచ్చాయి. ఇవి కొంచెం వీళ్ళు బాగా చేసి ఉండొచ్చు బాగా చేసి ఉండొచ్చు అని చెప్పి వాటిల్లో చాలామంది అంటున్నారు దట్ వీళ్ళకి బడ్జెట్ లేకపోవడం వల్ల వీళ్ళు ఇది చేయలేదేమో. ఏదైనా రిస్ట్రిక్ట్ అయితే మనం థాట్స్ పరంగానే రిస్ట్రిక్ట్ అయ్యామో కానీ కానీ బడ్జెట్ పరంగా అంటే ఆ రోజు ఆ స్కెడ్యూల్కి మనం చేసేయాలి అనే పాయింట్లో ఆ టైంలో మనం చేసాం తప్పితే బడ్జెట్స్ లేకుండా మనం కాంప్రమైజ్ అయ్యనేది మాత్రం ఎక్కర్లేదు. Of time when we waited for the budget to come so that we give the quality, so money was never the compromise. Thing, yeah. So, and other thing also idu kuda even vidyana cheppali, I mean anna eppudaina meeku budget ee restrictions gaani budget unte idi baagundedi ani em anipinchinda anna budget eppudaina aapinda mee creative deenni? No, no, no. Manakunna budgets lone ela cheyochu asalu money lekapoyina sare ela cheyochu. I think edo oka idea tho than vachavadu. అది ఎగ్జైటింగ్ అనడం పిచ్చి అన్నట్లు తనకు పిచ్చాడే మేనకాల పిచ్చోళ్ళగా మనందరం వెళ్ళిపోవాళ్ళం. ఇప్పుడు ఇంత డిస్కస్ చేసుకున్నాం, వీ డిస్కస్ అలాట్ అండ్ వీ థాట్ ఇట్ లైక్ హైరార్కి లేకుండా ఎంత వర్క్ చేసాం అండ్ ఇండివిజువల్గా ప్రతి టాస్క్ని అందరూ వాళ్ళ వాళ్ళ టాస్క్గా తీసుకుని ఎలా చేశారు అండ్ దానివల్ల మనకి బెటర్ అవుట్పుట్టే చూసాం. ఐ థింక్ ఇఫ్ ప్రతి ప్రాసెస్కి ఒక అడ్వాంటేజ్ ఉన్నట్లు ఒక డిసడ్వాంటేజ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది, మనం దాన్ని రూల్ అవుట్ చేయలేం. ఈ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో వెళ్తేనే మనం ఇలా చేయగలం దీన్ని పుల్ ఆఫ్ చేయగలం అని చెప్పి మీరు అనుకున్నారు, దాంట్లో మనం ఇంతవరకు తీసుకొచ్చాం. బట్ ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ అడ్వాంటేజ్ సైడ్ ఆఫ్ ఇట్ అయితే వాట్ హ్యావ్ యూ నోటీస్ ద డిసడ్వాంటేజ్ సైడ్ ఆఫ్ ఇట్? తప్పోడు చేసేట తిట్టడం కష్టం అవుతుంది. బట్ దట్స్ ఇట్, దేర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ప్రాసెస్. సో యా, ఇట్స్ నెవర్ రైట్. సో ఇప్పుడు ఐ డోంట్ సీ ఇట్ లైక్ దేర్ ఆర్ సమ్ లెసన్స్ విచ్ షుడ్ బి లెర్న్ ఫ్రమ్ దిస్ అండ్ అప్లైడ్, బికాస్ ఇట్స్ ఆల్వేస్ ఇక్కడ వర్కౌట్ అయింది ఎగ్జాక్ట్లీ వేరే దాంట్లో వర్కౌట్ కాదు, ఇక్కడ వర్కౌట్ కానీ వేరే దాంట్లో వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ద విజ్డమ్ టు రియలైజ్ దట్ యట్. కార్తిక్ అండ్ విద్య, ఐ థింక్ తను అన్నట్లు ఒక ఫ్యామిలీ లాగా చేసినందుకు ఫస్ట్ మీ ఇద్దరికి చెప్పాలి థ్యాంక్స్ అండి. వితౌట్ మై టీమ్ నేను ఖచ్చితంగా నేను ఇది అచీవ్ చేసేవాను కదా ఖచ్చితంగా. అంటే విత్ దిస్ టీమ్ ఎస్పెషల్లీ విత్ దిస్ టీమ్ నేనైతే మీరు ఎవరు ఏ ఒక్కరు లేకపోయినా సరే నేను అచీవ్ చేసేవాను కదేమో డెఫినెట్గా. థియేటర్లో చూసి సినిమాని ఎంజాయ్ చేసినందుకు ఎవ్రీవన్ చాలా థ్యాంక్స్, ఇంక ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు. ఐ థింక్ మీరు అలా చూడకపోయి ఉంటే అసలు ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు మేము. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఎవరైతే థియేటర్లో చూడడానికి మిస్ అయిందో చూడలేకపోయారో ఐ థింక్ ఓటీటీలో వస్తుంది జీ5లో. ఎంజాయ్ ఇట్.